వెల్కమ్ టు ఐపీఎల్ ఇండియన్ పొలిటికల్ లీగ్ అండ్ ఈ సిరీస్లో ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ మనం మాట్లాడబోతున్నాం మాజీ మంత్రి ఉద్యమకారుడిగా గొప్ప పేరుండి వకీల్గా తన ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఆ తర్వాత కీలక నేతగా తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అన్ని చోట్ల కూడా తన పేరుని నమోదు చేసుకున్న మంత్రి గారు మాజీ మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు జరుగుతున్న డెవలప్మెంట్స్ అసలు చాలా వాలటైల్గా ఉన్నాయి ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడదాం సార్ నమస్కారం స్వాగతం మై డ్రీమ్ స్టూడియోస్కి సార్ థ్యాంక్ యూ మొత్తానికి అయితే పవర్ పోయింది పవర్ మినిస్టర్కి అని అంటే మీరు ఏమంటారు సార్ పవర్ పొలిటికల్ పార్టీకి పవర్ రావడం పోవడం అనేది సహజమైన విషయాలు పెద్ద గురించి మాకేం వరీ లేదు ఎందుకంటే మేము వేర్ ఫైటర్స్ పర్టికులర్లీ మేము ఏదో రెగ్యులర్ పొలిటీషియన్స్ కూడా కాదు సో ఇంకోటింది మేము పవర్ కు రుక్కు అనులం కాదు ఇది వస్తుందని కూడా కలగనివలం కాదు మేము ఫస్ట్ మేము మా లక్ష్యం అంతా మా స్వప్నం మా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ప్రారంభం చేసినాం బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీని మేము తెలంగాణ తెచ్చినాం అచీవ్ చేసినాం అయిపోయింది మేము అనుకున్నాం మా లైఫ్ ఏమైపోయింది అనుకున్నాం సరే అనుకున్న పరిస్థితులలో కాంగ్రెస్ కూడా మమ్మల్ని సరైన పద్ధతులు ఆర్గనైజ్ చేసుకోలేకపోయినప్పుడు మేము పార్టీకి నిలబడాల్సి వచ్చింది ప్రజల కోరిక మేరకు ప్రజలు అధికారం ఇచ్చారు పది సంవత్సరాలు సర్వీస్ చేసే అవకాశం వచ్చింది ఆ సర్వీస్ చేయటంలో కూడా భారతదేశంలో ఎవరు చేయలేనటువంటి అద్భుతమైన అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో చేసి చూపించినాం అసలు ఏమైపోతుందో ఈ రాష్ట్రం అని చెప్పి ఎవరెవరైతే అనుమానాలు సృష్టించినారో తెలంగాణ విడిపోతే నాశనమైపోతుందని అన్నమే ఉండదని కుక్కలు చింపిన విస్తరైతుందని ఎవరు వస్తారని తీవ్రవాదులు వస్తారని ఇంకెవరు వస్తారని రకరకాల ప్రచారాలు చేసిన వాళ్ళందరినీ నోరు మోయిస్తూ వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రం చేసిన చాలా రంగాలలో ఒక మంచి స్టేజ్లో భారతదేశానికి ఒక రోల్ మోడల్గా పోతున్న క్రమంలో సరే కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ప్రజలు కానీ లేని నడుపుతారు వాళ్ళు కూడా అనుకున్నాం మేము దురదృష్టం ఏంటంటే గ్రోత్ రెగ్యులర్గా పదిహేడు శాతం పద్దెనిమిది శాతం గ్రోత్తో పోతున్న రాష్ట్రం నెగిటివ్ గ్రోత్లో పోయే ప్రమాదం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌటే లేదు మేము గా దాని గురించి బాధపడుతున్నాడు కేసీఆర్ గారు అది కనీసం ఉన్నది ఉన్నట్టు అని నిలబెట్టలేకపోతున్నారు వీళ్ళు ఇది దుర్మార్గం మళ్ళీ మనం ఏ రకంగా మళ్ళా గ్రో కావాలి దీని అంతా ఎట్లా పూడ్చాల్సి వస్తుంది నెక్స్ట్ మనం అన్న భావన ఆ బాధ కలుగుతుంది మాకు ఇప్పుడు తప్ప మాకు ఎదుపాపోయింది అనేది పొలిటికల్ పొలిటికల్గా పార్టీ ఉండడమే ఒక బాధ్యత అధికారంలో ఉండటం వేరు ప్రతిపక్షం ఉండడం వేరు ఏదైనా ఒక బాధ్యత ఒక రాజకీయ పార్టీ అనేది అది మాకు బాగా తెలుసు మళ్ళీ పుంజుకుంటారా సార్ మీకు ఏమైనా నమ్మకం ఉందా ఎందుకంటే ఇలా ఇలాంటి రిజల్ట్ వస్తుందని బహుశా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజు వరకు కూడా మీరు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కానీ ఆ జాడలు కనిపించట్లేదు ఇప్పుడు ప్రస్తుతం ఎప్పుడు పుంజుకుంటారు మీరు అని అంటే రాజకీయ పార్టీ పుంజుకోవడం పార్టీలు బలహీన బలహీనపడేది ఉండదు స్వప్న గారు చాలామంది తెలియదు కానీ అంటే ఏదో కొన్ని సందర్భాల్లో బలహీనం అంటే కంటిన్యూగా ఓడిపోవడానికి బలహీనపడమంటారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ఉంది మూడవసారి కూడా వరుసగా ఓడిపోయినారు దాన్ని బలహీనపడడం అంటారు కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటిసారి కదా రెండుసార్లు గెలిచినా మొదటిసారిగా అది కూడా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓటమి పోయినాం ఇప్పుడు మేము కొత్తగా పుంజుకోవడం అనేది పార్టీగా మేము బాగున్నాం స్ట్రాంగ్గా ఉన్నాం ఎక్కడైనా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారా లేదా అనేది మళ్ళీ విషయం మమ్మల్ని కోరుకుంటారా లేదనేది నెక్స్ట్ విషయం పవర్లకు తేవడానికి ఇప్పుడు మాకంటే ఎక్కువ కలిసిన ప్రతి మనిషి చెప్తున్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా అయిపోయిందన్న మా పని ఇంకా మళ్ళీ మీరే తిరుగులే శక్తితో వస్తారు ప్రజలు అట్లా ఎదురు చూస్తున్నారు అప్పుడే కోరుకుంటున్నారు కేసీఆర్ గారు రావాలి అని చెప్పి మీ మీడియా ద్వారానే చూస్తున్నాం మనం ఇవాళ అనేక రకాల మంది వీళ్ళతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రజలు ఇచ్చిన హామీలు పక్కన పెడితే ఇల్లు కట్టిస్తామని పక్కన పెడితే ఇల్లు కూరగొట్టే కార్యక్రమం మొదలు పెట్టినారు సో హైడ్రాని పూర్తిగా మీరు అయితే చేస్తున్నారా దాన్ని మళ్ళీ మాట్లాడదాం రైట్ నేను నిన్న ఒక తండకు వెళ్ళినాను మొన్న ఈవినింగ్ మా కార్యకర్త కానీ యాక్సిడెంట్ అయిందంటే పలకేయడానికి పోయినాను పోతే అక్కడ మాట్లాడుకుంటూ వ్యవసాయం ఎట్లా ఉంది ఏంది మాట్లాడుతూ ఒక ఒక రైతు పెద్ద మనిషి ఆయన ఎట్లుంది తాత ఏముంది అని అడిగితే ఎంత స్పాంటేనియస్గా సెకండ్ లీడ్ చేయకుండా ఆ ఏముందాయా ఆ రైతుబంధు వాడలే కానీ మా పొలాలు మొత్తం పడిపోయినాయి వానికి దిస్ వాజ్ ద డైలాగ్ స్పాంటేనియస్గా ఒక సెకండ్లో వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను వింటున్నా ఇంకొక మహిళ పెద్ద మనిషి పాపం ఒక తండలు చిన్న తండ ఒక వంద నీళ్ళు ఉండే తండ ఏముందయ్యా కట్టిస్తే నీళ్ళు కట్టే పోయినా పాపం పేదోళ్ళు ఇనుగులో కొడుతున్నాడు ఎట్లా బతకాల వాళ్ళు అలా చూస్తే మాకు బాధ అవుతుంది ఇంకొక మహిళ ఇంకొక రైతు మనం బాయ్ గింత గూడి చేసుకుంటే గాలి కొట్టకపోతేనే తెగ బాధపడతాం ఈ పసులు ఎట్లా ఉండాలి ఇంకా మళ్ళీ పసులకు ఎట్టేయాలని పాపం వాళ్ళకి అంత కష్టపడి కట్టుకుని ఇల్లు కొడితే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది ఇది మాట్లాడుకుంటారు ప్రజలు ఇవాళ చూసినాం మనం అక్కడి నుంచి నిన్న పోలీస్ కుటుంబాలు పాపం వాళ్ళే పొలిటికల్ పార్టీ కార్యకర్తలు గారు గవర్నమెంట్ కొట్టడానికి వచ్చిన వాళ్ళు గారు మిమ్మల్ని ప్రజా వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు మిమ్మల్ని కాపాడడానికి పనిచేస్తున్న పోలీసుల భార్యలు కుటుంబాలు పిల్లలతో సహా వాళ్ళు ఎందుకు వచ్చిన వాటి మీద కూర్చుంటారండి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఇల్లు కొట్టే మాట్లాడితేనేమో ఇప్పుడు ఆయన కొనుగోలు కొనుగోలు పెట్టుకున్నట పెట్టుకొని ఇప్పుడు ఎదురు దాడి బాగా ఉండే ఇది మొత్తం ఉంది ప్రజలు ఆహ్వానిస్తున్నారు కానీ బీఆర్ఎస్ఓ కొంతమంది పైసలు ఇచ్చి మాట్లాడించారు అన్నారు మరి నిన్న పోలీసుల మా భార్యలు మాట్లాడింది ఎవరు పైసలు ఇస్తే మాట్లాడినరు ఏం చెప్పింది ఒక అమ్మాయి వాస్తవానికి అటువంటి విషయాలు బయటికి మాట్లాడలేని విషయాలు ఒక అమ్మాయి పెళ్ళి ఆరు నెలలైంది నాకు భర్తతో సంవత్సరం జీవితమే లేదు అనే మాట చెప్తారు అసలు వస్తాను ఆడపిల్ల అంత దీనంగా ఇంకొక అమ్మాయి నాకు పద్ పద్దెనిమిది నెలల బాబు ఉన్నాడు ఇప్పుడు నేను రెండు నెలల కడుపుతో ఉన్నా కనీసం నన్ను హాస్పిటల్ తీసుకుపోవడానికి నా భర్త అందుబాటులో ఉండట్లేడు ఇంకొక అమ్మాయి చెప్పిన భావన ఇంకొక అమ్మాయి ఏం చెప్పింది మా కొడుకు అన్నింటిని గుర్తుపెడుతున్నాడు పేర్లు పెట్టి పిలుస్తున్నాడు బాబు నావంటు మేక మేక అంటుడు కానీ మా ఆయన పేరు చెప్పలేకపోతున్నాడు ఇవన్నీ వాళ్ళు మాట్లాడినాయి కదా నేను మనం విన్నాం అందరు మీడియా ద్వారా ఇవ్వరు మాట్లాడిస్తున్నారండి ఏం గవర్నమెంట్ ఇది అసలు ప్రపంచంలో ఎక్కడ చూసి మనం ఇటువంటి గవర్నమెంట్ దుర్మార్గంలో నియంత్రణ పరిపాలించిన చోట కూడా ఇటువంటి వినుండం మనం ప్రజల నుంచి ఇంకా ఏడాది నిండాలి దీనికి వాస్తవానికి అద్భుతంగా సంవత్సరం నిండిందని చెప్పి ఉత్సవాలు చేసుకోవాల్సిన దీనికి ప్రజలు తద్దనం పెట్టే పరిస్థితి వచ్చేసింది ప్రభుత్వానికి గట్ల నడుస్తుంది ఈ ప్రభుత్వం ఇక ఇటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏంది కేసీఆర్ మళ్ళీ కావాలి కూరగొట్టబడ్డ హైడ్రా ఇండ్ల బాధితుల నుంచి ఇక రైతులు వ్యవసాయాలు నుంచి మహిళలతో మొదలుపెడితే ఆఖరికి ఏ ప్రభుత్వ ఉద్యోగ వస్తువులు అయితే మమ్మల్ని వెనక్కి మమ్మించిన కొంత కారకలే గా వాళ్ళ నుంచి వస్తున్న మాట మళ్ళీ ఈ ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము అనుకోలేదు వస్తుంది అనుకోలేదు పొరబడ్డం కేసీఆర్ రావాలి అన్నమాట వాళ్ళు కాబట్టి ఇప్పుడు మేము వస్తామా రామా అనే దానికి అనుమానాలు ఎక్కర్లేదు వాళ్ళు వస్తారు కేసీఆర్ గారు ఒకే ఒక సమావేశంలో మాట్లాడుతూ చెప్పిన మాటలు ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నారు మీరు ఎవరైనా తొందరపడకండి మీరు ఎవరైనా విమర్శించే చేసే పని లేదు ప్రజలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు వచ్చేటట్టు వాళ్ళే చేస్తారు అనే మాట చూడండి కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారిని పట్టుకోవాలంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వెతుక్కుంటూ వెళ్ళాలా కేసీఆర్ గారు ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు ఉద్యోగ ఒక ప్రతిపక్ష నాయకుడిగా బయటకు రావట్లేదు ఎంత తెలివి ప్రశ్న ఏదంటే కేసీఆర్ ఎక్కడ ఉండాలి అక్కడ ఉన్నాడు కదా కేసీఆర్ ప్రతి హైదరాబాద్ వద్ద మనసులో ఉన్నాడు కేసీఆర్ ఈ ప్రభుత్వం చేత మోసపోయిన ప్రతి రైతు నోట్లో ఉన్నాడు కేసీఆర్ ఈ ప్రభుత్వం చేత మోసపోయిన నిరుద్యోగుల మనసులో ఉన్నాడు ఎక్కడిపోయినా కేసీఆర్ గురించి వాళ్ళు తలుస్తుంటే కేసీఆర్లు ఏడనుకోవడం ఒక తెలియ తక్కువ వాదన తప్ప ఇంకోటి కాదు అయితే కేసీఆర్ గారు బయటికి రాకపోవడానికి ఇదే కారణం అంటారు అంటే అవసరం లేదంటారు ఆయన కోణం నుంచి ఏంటి సార్ ఎందుకంటే ఒక ప్రతిపక్ష ఆన్సర్ లేదు ఇక కేసీఆర్కేం ఆన్సర్ ఉంటుంది వీళ్ళు వస్తే వీళ్ళకి మాకే ఆన్సర్ లేదు మామూలు కార్యకర్తలుగా కేసీఆర్ పార్టీ వర్కర్స్ గా ఈ ప్రభుత్వం నుంచి ఏ ప్రశ్నకు ఆన్సర్ లేదు ఇప్పుడు మమ్మల్ని చూసే భయపడుతున్నారు వరద బాధితుల దగ్గర రాలేదని వరద బాధితుల దగ్గర పోతే దాడి చేసినారు కొండారెడ్డిపల్లిలో పాపం పాపం మాదనికి ఎందుకండి మీ ఛానల్స్ మిత్రులే కొండారెడ్డిపల్లిలో రైతు బంధు మొత్తం వచ్చిందా అడుగు వస్తామని పోతే ఎందుకంత భయం ఎందుకు దాడి పాపం మహిళలను చూడకుండా జర్నలిస్టుల మీద దాడులు పాపం జర్నలిస్టులు వాళ్ళ స్టూడియో నుంచి బయట దిగగానే కాపు కాసి దాడులు ఎందుకు ఇది ఎందుకు ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటికి మా మీద మమ్మల్ని చూస్తేనే మాకు ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేవు సాధారణ ప్రజలకు ఆన్సర్ చెప్పే స్థితిలో లేవు యూత్ కాన్సర్ చెప్పే పరిస్థితిలో లేవు రైతుల ఆన్సర్ చెప్పే పరిస్థితిలో లేరు ఇక మీకు కేసీఆర్ కావాలన్నా ఇంకా కేసీఆర్ ప్రజల మనసులో ఉంటాడు నాయకుడు ఎప్పుడు ప్రజల మనసులో ఉన్నాడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాకపోతే ఎన్నికల సమయం కాదు కాబట్టి ప్రజలు ఏం చేయాలి ఇంకా నాలుగేళ్ళు ఒప్పు ఎట్లా పట్టాలి అని బాధతో కనబడుతున్నారు కేసీఆర్ ఏందో అందరికీ తెలుసు మాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసు అంతే అంటారు ఎప్పుడు ఎట్లా రావాలనో ఎప్పుడు ఏం చేయాలనో కేసీఆర్ తెలిసినంత ఎవరికి తెలియదు అందులో సందేహం లేదు పాపం ఇప్పుడు ఎందుకు కేసీఆర్ కోరుకుంటున్నారు పాపం